విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా భారీ మొత్తంలో తరలిస్తున్న నాటసారాను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పార్వతీపురం మండలం బలగొడబ గ్రామ సమీపంలో వెంబడించి పట్టుకున్నారు. వైట్ బులోరా వాహనంలో 20 లీటర్ల సామర్థ్యం గల 60 బాటిళ్లలో 1200 లీటర్ల నాటసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ రవాణాకు సంబంధించిన బలగొడబ గ్రామానికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకోగా తప్పించుకున్న మరికొందరిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని పార్వతీపురం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు మీడియాకు తెలిపారు. ఎన్నికల దృష్టి ఎవరైనా ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడితే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విజయనగరం డిప్యూటీ కమిషనర్ శ్రీ ఎస్వివిఎన్ బాకీరావు గారు, అలాగే అడిషనల్ డైరెక్టర్ ఎస్పి మేడం గారు, ఏసి శ్రీ రామచంద్రరావు గారు, అలాగే జాయింట్ డైరెక్టర్ ఎం శ్రీదేవిరావు గారు ఆదేశాల మేరకు గత రాత్రి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా సెంప్ పార్వతీపురం అలాగే డిటిఎఫ్ పార్వతీపురం వారు అలమండ ఒరిస్సా నుంచి ఏదైతే మనకి పార్వతీపురం వచ్చే మార్గం ఉందో ఆ మార్గంలో రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక AP30W677 అనే వాహనంలో సుమారు 60 క్యాన్లు ఇంచుమించుగా 1200 లీటర్ ఐడిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు, అంటే ఒక డ్రైవరు తర్వాత ఇంకొకరు సిరిపురపు రాజేష్ అనే బాలగూడబకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రైవర్ పారిపోవడం జరిగింది. దాంతోపాటు ఒక బైక్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ దీంట్లో పెన్నింటి ప్రతాప్, బంగారి మనోజ్, బంగారి అజయ్, డ్రైవర్ శివ వీళ్ళందరూ బాలగొడబ గ్రామానికి చెందినవారు. వీళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒరిస్సా రాష్ట్రంలో తయారయ్యి మన పార్వతీపురం బాలగొడబ గ్రామానికి తీసుకువస్తూ ఉన్నారు. అలాగే ఈ దీని విలువ 3 లక్షలు పైగా ఉంటుందండి. అలాగే ఈ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మాకు ఈ ఐడి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ ఐడి తయారీకి సంబంధించి, అలాగే ఐఎంఎల్ ఏమైనా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే మేము ఒక 2 కంట్రోల్ రూమ్ నెంబర్స్ని ఏర్పాటు చేసుకోవడానికి